నేను బ్రతికుండగా వాడు నా కళ్ళకు కనిపించకూడదు. నేను చచ్చాక నా తలకొరివి పెట్టడానికి కూడా వాడు రాకూడదు. నాకు ఇక ఉన్నది ఒక్కడే కొడుకు. ఈ మాట మీ గోమతమ్మకు చెప్పు. వాడే కాదు, ఇంకా ఆవిడ నాకు కనపడకూడదు. ప్రాణాలతో విడిచిపెట్టాను, అదృష్టం అనుకుని వెళ్ళిపోమను. ఆవిడ ఆవిడ మనవడు ఎక్కడుంటారో, ఏం చేస్తారో ఇంకా నాకు అనవసరం. వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు అమ్మ లేదు. వాళ్లకు డబ్బులు ఇచ్చేస్తాను, ఎలా బ్రతుకుతారో బ్రతకమను. అంతంత మాటలు వద్దనే గారు, ఇప్పటికే చాలా జరిగిపోయింది. నా మనసు ఎంత కష్టపడుతుందో నీకు తెలీదు రజని. నువ్వు నీ పిల్లల్లో ఒకటిగా వాణ్ణి పెంచావు. తన పిల్లల కన్నా ఎక్కువగా శంకర్ వాణ్ణి అభిమానించాడు. మీరు గోరుముద్దలు తినిపిస్తే కడుపు నింపుకున్నవాడు మీకు కడుపు కోత పెట్టాలని ఎలా అనుకున్నాడు? పుట్టినప్పటి నుంచి తనతో కలిసి పెరిగిన పిల్ల, దాని ప్రాణాలు తీయాలన్న ఆలోచన అయినా వాడికి ఎలా వచ్చింది? నేను నేరుగా మీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. అంత సిగ్గుపడుతున్నాను వాడు చేసిన పనికి. అది లేదు రజని, వీళ్ళిద్దరూ ఇక నాకు లేరు. ఆవిడ్ని బయలుదేరమను. నువ్వింకా ఎలాంటి రాయబారాలు మోసుకురాకమునియమ్మా, ప్రాణాలు తీసేస్తాను. అలాగే సెల్వాబాబు.
నాన్నని కాపాడడానికి ఒక దారుంది భాయ్. ఏంటది? వాళ్ళేం చేయబోతున్నారు పూర్తి వివరాలు తెలుసుకొని అప్పుడు నాన్నకి ఇన్ఫామ్ చేయాలి. ఎలా తెలుసుకుంటావు మొన్నా? ఆ అఫ్జల్ గురించి నీకు తెలియదు. తను తీసుకున్న ప్రాజెక్టు ఒక్కటైనా ఎందుకు ఫెయిల్ అవుతుందంటే అక్కడి నుంచి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయినా బయటికి రాదు. కాబట్టి నాతో అయినా డీజీ మీద అటాక్ గురించి ఏ డీటెయిల్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా చెప్పాడు. మరి మనం వివరాలు ఎలా తెలుసుకోగలుగుతాం? వారిలో ఒకరిమై, అంటే బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలీదు కానీ స్వంత వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వారిలో మనము చేరాలి. డీజీతో మనకున్న శత్రుత్వం గురించి అఫ్జల్కి తెలుసు. అది మామూలు శత్రుత్వం కాదు, ప్రాణాలు తీయాలనుకునేంత శత్రుత్వం అని అతన్ని నమ్మించాలి. ఆయన్ని చంపడానికి వేస్తున్న ప్లాన్లో భాగం కావాలనుకునేంత ద్వేషం ఉందని నమ్మించాలి. వాళ్లలో చేర్చుకోమని కన్విన్స్ చేయాలి. ఏమంటారు భాయ్? ప్లాన్ ఠీక్ హే, రిస్క్ హే, పర్ బురా నహీ. ఠీక్ హే మున్నా, నేను అఫ్జల్ని కలుస్తాను, వాళ్లలో చేరడానికి ట్రై చేస్తాను. భాయ్, మీరు కాదు, నేను. నువ్వా? నువ్వు అఫ్జల్ దగ్గర చేరుతావా? హా భాయ్. నై నై, క్యా బాత్ కర్ రహే హో మున్నా, ఇందులో ఎంత రిస్క్ ఉందో నీకు అర్థమవుతుందా? ఏ నిమిషాన నిజం బయటపడ్డా నీ ప్రాణాలు పోతాయి. పోతే నా ప్రాణాలే పోవాలి, మీకెలా ఆపద రానిస్తాను భాయ్? నువ్వు చిన్నవాడివి మున్నా, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఈ దంతా ఈ మనుషులు నాకు తెలిసినంత నీకు తెలీదు. నువ్వొద్దు, నేను వెళ్తాను. బిల్కుల్ నహి భాయ్, ఈ విషయం గురించి ఇంకా వాదనద్దు. అబ్బాస్, ఒక్క సహాయం చేయండి, నన్ను మీ తమ్ముడిగా అఫ్జల్కి పరిచయం చేయండి. డీజీ మీద మీకన్నా ఎక్కువ పగ నాకుందని చెప్పండి. డీజీని చంపుతానని పబ్లిక్గా అనౌన్స్ చేశానని చెప్పండి. ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయ్యానని కూడా చెప్పండి. అది నిజమేనని వాళ్ళు ముంబైలో చెక్ చేసినా తెలుస్తుంది. డీజీ వల్ల మీరు ఇండియా వదిలి దుబాయ్ వస్తే నేను ఆయన్ని చంపడానికి మీతో రాకుండా అక్కడ ఉండిపోయానని చెప్పండి. నన్ను వాళ్లతో చేర్చుకుంటారు భాయ్. ఠీకే, నేను వాళ్ల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక నేను డీజీ కొడుకునన్న విషయం మీకు అప్పుడే తెలిసిందని మిమ్మల్ని నేను దారుణంగా మోసం చేశానని చెప్పొచ్చు. అప్పుడు మీ మీద ఎలాంటి బ్లేమ్ రాదు. వీలైనంత త్వరగా నిన్ను అఫ్జల్కి పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ బాయ్. మీరు వెళ్ళండి మామయ్య, నేను ఉంటాను. హలో మున్నా. అంకుల్ ఎలా ఉన్నారు? దుర్గకి బైక్ యాక్సిడెంట్ అయింది మున్నా, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. అలాగా? ఏం జరిగింది అంకుల్, ఎలా ఉన్నాడు? పర్వాలేదు బాబు, ప్రమాదం ఏం లేదు, రేపు పంపించేస్తామన్నారు. నువ్వు బాయిని కలిసావా? ఎందుకు నేను అర్జెంటుగా రమ్మన్నారు? అదంతా తర్వాత చెప్తాను. ఈరోజు నువ్వు దేవి ముంబైకి వెళ్దాం అనుకున్నారు. క్షమించాలి నన్ను, నేను తను అక్కడికి తీసుకొచ్చే పరిస్థితుల్లో లేను. నువ్వు దుబాయ్ నుంచి నేరుగా ఇక్కడికే రాగలవా? మీరిద్దరూ కలిసి వెళ్ళొచ్చు, లేదంటే నేను శివని రజనిని దేవికి తోడిచి పంపుతాను. లేదంకుల్, నేను రాలేను.
దేవిని కూడా అప్పుడే పంపకండి. అదే, దుర్గకి యాక్సిడెంట్ అయిందనా? అయ్యో పర్వాలేదు నాన్న, దుర్గ బాగానే ఉన్నాడు. మీరు తన కోసం ఆగాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళని చూడాలని మీరు ఎంత ఎదురు చూస్తున్నారో నాకు తెలుసుగా. మీరు వెళ్ళండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. ఇది మాట్లాడాల్సిన టైం కాదని నాకు తెలుసు, కానీ ఇంతకు మించిన టైం నాకు లేదు. ఇదంతా మీకు చెప్పడమే మంచిది. మీరే దేవితో నెమ్మదిగా మాట్లాడండి, లేదంటే తను భయపడుతుంది. ఏం జరిగింది? నాన్న మీద హత్యా ప్రయత్నం జరగబోతుంది అంకుల్. ప్లానింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. నేను ఇక్కడుండి వివరాలు తెలుసుకోవాలి, నాన్నని కాపాడాలి. ఇదంతా చాలా రహస్యంగా జరగాలి. ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను ఎవరిని కాంటాక్ట్ చేయడానికి వీల్లేదు. మీతో మాట్లాడగానే ఈ నంబర్ తీసేస్తాను. మీరెవ్వరూ భాయిని కానీ నన్ను కానీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయకండి. పని అయిపోయాక నేనే తిరిగి వచ్చేస్తాను. అయ్యో ఏంటి బాబు ఇదంతా? నువ్వు ఆర్కేతో మాట్లాడావా? లేదు, చెప్పాను కదా అంకుల్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా నాన్నకి. ఆయనకు తెలిస్తే ఊరుకోరు, ఎంక్వైరీలు మొదలు పెడతారు. ఆ తర్వాత ఆయన్ని కాపాడడం అసంభవం అవుతుంది. అంతా చాలా రహస్యంగా ఉంచాలి. అందుకే మీకు మాత్రమే చెప్తున్నాను. దేవి కూడా చెప్పాలో వద్దో మీరే ఆలోచించుకోండి. ఎలాగూ దుర్గాకి బావలేదంటున్నారు, దేవిని ముంబై పంపకండి. నేను దేవితో హైదరాబాద్లో ఉన్నానని నాన్నతో చెప్పండి. అప్పుడు మున్న ఎందుకు రాలేదు, ఎక్కడికి వెళ్ళాడన్న ప్రశ్నలు అనుమానాలు రావు. కనీసం కొంతకాలం నాకు టైం దొరుకుతుంది. ఎలాగో మేనేజ్ చేయండి అంకుల్, నేను నాన్నని కాపాడాలి. అలాగే నాన్న, నేను ఇక్కడ చూసుకుంటానులే, నువ్వేం వరీ అవ్వకో. థ్యాంక్ యూ అంకుల్. నీ నిర్ణయం సరైనదేనా మున్న? నాన్నతో మాట్లాడితే మంచిదేమో. లేదు లేదు అంకుల్, నేను బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నాను. ఏంటో కంగారుగా ఉంది. భయపడకండి, ఏం కాదు. సరే ఉంటానంకుల్. దేవి జాగ్రత్త. ముందు నువ్వు జాగ్రత్త ఉన్నా. బాయ్ అంకుల్. బాయ్ నాన్న. సెల్వస్వామి. హలో ఆర్కే, దుర్గకి చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఏం జరిగింది? బైక్ స్కిడ్ అయి పడిపోయాడు, చేతి గాయమైంది. ప్రమాదం ఏం లేదు కానీ ఐసీయూలో ఉన్నాడు. దేవి మున్నా కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు వాళ్ళు ముంబై రావట్లేదు ఆర్కే. దుర్గ కొంచెం కోలుకున్నాకే బయలుదేరుతామంటున్నారు. అలాగే శాంతితో ఈరోజు వచ్చేస్తామని దేవి చెప్పింది కదా, ఎదురు చూస్తూ ఉంటుందేమోనని దేవి బాధపడుతోంది. మరేం పర్వాలేదు, నేను శాంతితో చెప్తాను. థ్యాంక్ యూ ఆర్కే, ఉంటాను. Thank you.
హాయ్ పల్లవి. దుర్గా ఫోన్ చేశాడు. ఓ దట్స్ గుడ్. ఎందుకు ఫోన్ చేయలేదంట? యాక్సిడెంట్ అయింది. వాట్? ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బ అంటున్నాడు. నా కళ్ళతో చూస్తే తప్ప నాకు తృప్తి లేదు. కానీ నువ్వు తను అంటున్నట్లు నేను హైదరాబాద్ వస్తే పెద్ద ఇష్యూ అవుతుంది కదా. అవును పల్లవి. నువ్వు నాకొక హెల్ప్ చేయగలవా? ఏంటి? నువ్వు నాకొక హెల్ప్ చేయగలవా? ఏంటి? హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి దుర్గం చూసిరాగలవా? నువ్వు వెళ్తే ఎవరు ఏమి అనరుగా, ప్లీజ్. తప్పకుండా వెళ్తాను, యు డోంట్ వరీ. థ్యాంక్ యూ సింధు. ఏ హాస్పిటల్? ఇలా రోడ్డు మీద ఏం కూర్చుంటావు గోమతమ్మా, ఇంటికి వెళదాం పద. ఇల్లా? ఏ ఇల్లు మునియమ్మా? అది సెల్వ ఇల్లు, అడిగి నేనెందుకు పోతాను? వాడి మాటలు వినలేదా? వాడికి నేను కనపడకూడదట, అంటే వాడి ఇంట్లో ఉండద్దనే కదా అర్థము. వాడు వద్దరినాక నేనెదుకుంటానే పోతాను. ఈ గోమతమ్మ గతి లేనిదనుకుంటున్నాడా వాడు? నాకు నా ఇల్లు ఉండాది మునియమ్మ, మధురైలో ఉన్నది. ఆడికి పోతాను, నా మనవణ్ణి తీసుకుని పోతాను. నా ముఖము వాడికి చూపించొద్దన్నాడు కదా, నేను అదే మాట అంటున్నాను. నా మనవడి ప్రాణాలు తీయబోయినాడు వాడు, నేను సచ్చేదాకా వాడి ముఖము చూడను. నేను సచ్చినాక కూడా వాడు నాకు తలకొరివి పెట్టిన అవసరం లేదు. నా మనవడు పెడతాడు నాకు తలకొరివి. ఏమనుకుంటున్నాడే వాడు? గతి లేని అనుకుంటున్నాడా ఈ గోమతమ్మ? ఈశ్వర్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. వాడు రాగానే వాడిని తీసుకుని పోతాను. నీకు కష్టముగా ఉంటే నీవు పో. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను గోమతమ్మ? నువ్వెక్కడుంటే నేను అక్కడే. ఈ అభిమానము నా సొంత కొడుకుకి లేదు చూడు. నాకు అమ్మ లేదు అనేసినాడు బావి. వెళ్ళిపో ఈశ్వర్. నేను దుర్గాన్ చూడాలి. హట్టులే,
మామయ్య లేరు ఈశ్వర్, ఉంటే ఒప్పుకునేవారు కారు. నువ్వు వస్తున్నావని ఇందాక పార్టీ చెప్తే మామయ్య వద్దన్నారు. నీ మొహం ఇంకెప్పుడు తనకు చూపించకూడదన్నారు. తనకి తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు రాకూడదన్నారు. పార్టీని ఇక్కడి నుంచి పంపించేశారు. మీ ఇద్దరితో ఇక తనకి ఎటువంటి సంబంధం లేదని మామయ్య క్లియర్గా చెప్పేశారు. కాబట్టి వెళ్ళిపో. ఒక్కసారి దుర్గం చూసి వెళ్ళిపోతాను. వద్దంటున్నాను కదా, అర్థం కావట్లేదా? అలా ఎలా దేవిని చంపబోయావురా? అసలు నువ్వు మనిషివేనా? మామయ్య కాల్చిన బుల్లెట్ అనవసరంగా దుర్గాకి తగిలింది. నీకే తగలాల్సింది, నువ్వు పోవాల్సింది.